అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి జర్మనీకి ఇండియా నుండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక వస్తున్నట్టయితే ఒకసారి ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇండియా నుండి ఫస్ట్ టైం మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోవద్దు, అసలు అక్కడ ఏమి దొరుకుతాయి, ఏమి దొరకవు తెలియదు కదా. అవసరం ఉన్నాయి లేనివి అయితే అన్నీ ప్యాక్ చేసేసుకుంటూ ఉంటాము. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏం చేసుకోవద్దు అని చెప్పేసి ఒక క్లారిటీకి అయితే వస్తారు. కాబట్టి ఒకసారి ఈ వీడియో చూడండి. ఒకవేళ మీరు జర్మనీకి రాకపోయినా మీ రిలేటివ్స్లో ఎవరైనా జర్మనీకి వస్తున్నా వాళ్ళకి అయినా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుండొచ్చు. జర్మనీలో వచ్చేసి 90-95% వరకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఆన్లైన్ స్టోర్లో కానీ ఇన్ స్టోర్లో కానీ అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఏవో చిన్న చిన్నవి కొన్ని దొరకవు. జర్మనీలో దొరికినా కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేనైతే డిస్క్రిప్షన్లో ఇక్కడ ఉన్న ఆన్లైన్ స్టోర్స్ అయితే లింక్స్ పెడతాను, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఏమి దొరుకుతాయి, ఏమి దొరకవు అని మీకు ఒక క్లారిటీకి వస్తారు. కాబట్టి అప్పుడు ఏం ప్యాక్ చేసుకోవాలి అని చెప్పేసి ఈజీగా అయితే మీకు తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి బట్టల గురించి మాట్లాడుకుందాం. మీరు వింటర్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే థర్మల్స్ అయితే పక్కాగా తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా చలిగా ఉంటుంది కాబట్టి. జాకెట్స్ వచ్చేసి సమ్మర్లో వస్తున్నట్టయితే తెచ్చుకోకండి, ఎందుకంటే ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది, చాలా డిజైన్స్, చాలా మోడల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొనుక్కోవడం బెటర్. మీకు సమ్మర్లో వస్తున్నట్టయితే వింటర్ వరకు చాలా టైం ఉంటుంది కాబట్టి అప్పటిలోపు షాపింగ్ చేసేసుకోవచ్చు. వింటర్లో వస్తున్న పని అయితే జాకెట్లు అయితే పక్కాగా వేసుకునే రండి. అలాగే జీన్స్లు తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి వింటర్లో జీన్స్లు వేసుకుంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి జీన్స్లు అయితే పక్కాగా తీసుకొచ్చుకోండి. ఇక్కడ బ్రాండెడ్ జీన్స్ అయితే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, మన ఇండియా నుండి తీసేసుకొచ్చుకుంటే చాలా బెటర్. మీకు వెయిట్ని బట్టి వెయిట్ ఎంత ఉంటుందో చూసుకొని ఈ జీన్స్, జాకెట్స్, షూస్ లాంటివి అయితే తీసుకొచ్చుకోండి. ఇంకా వచ్చేసి ఇండియన్ వేర్. ఇండియన్ వేర్ ఇక్కడ అస్సలు దొరకదు, మీరు వచ్చేటప్పుడు ఇండియా నుండే తీసేసుకొచ్చుకోండి. ఇక్కడికి వచ్చాక ఎలాగో ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి పార్టీస్, ఫెస్టివల్స్, సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఇండియన్ డ్రెస్సెస్ వేసుకోవాలనిపిస్తుంది కాబట్టి మంచి మంచి ఇండియన్ డ్రెస్సెస్, పార్టీ వేర్ డ్రెస్సెస్ లాంటివి తెచ్చుకోండి. ఇంకా టాప్స్ విషయానికి వస్తే మోడల్స్ అయితే ఇక్కడ చాలానే దొరుకుతాయి, కానీ కలర్స్ అయితే ఎక్కువగా ఉండవు. నేనైతే ఎక్కువ కలర్స్ ఏమీ ఇక్కడ చూడలేదు. మీకు వెయిట్ ఎక్కువ ఉంది, మీకు కావాలి అని అనుకుంటే ఇండియా నుండి వచ్చేటప్పుడే జీన్స్ టాప్స్ లాంటివి ఏమైనా తీసుకొచ్చుకోండి. బట్టల విషయానికి వస్తే నాకు తెలిసినంత మటుకైతే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కేటగిరీ. ఫుడ్లో వచ్చేసి వడియాలు, వడియాలు ఇష్టం ఉన్నవాళ్ళు తీసుకొచ్చుకోండి. ఇక్కడైతే అసలు దొరకవు. పాపడాలు అయితే దొరుకుతాయి, డిఫరెంట్వి, మినప్పప్పు పాపడాలు అని చెప్పేసి అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి, కానీ వడియాలు మాత్రం అస్సలు దొరకవు. వడియాలు కావాలంటే మాత్రం ఇండియా నుండే తెచ్చుకోవాలి. ఇంకా ఇక్కడికి వచ్చినాక పెట్టుకుందామంటే మాత్రం ఇక్కడ సన్ మాత్రం ఎక్కువ ఉండదు కదా, ఒకవేళ ఉన్నా ఎక్కడ పెట్టుకుంటాము, మన దగ్గర అంటే బిల్డింగ్స్ పైకి వెళ్ళి ఆ ఇంటి ముంగట వాకిట్లలో పెట్టుకుంటారు కదా, ఇక్కడైతే పెట్టుకోవడానికి అట్లాంటి ప్లేస్ కూడా ఉండదు కాబట్టి ఇండియాలో పెట్టుకొని తీసుకొచ్చుకోవడం బెటర్. అలాగే ఒరుగులు, సల్లమిరపకాయలు ఇలాంటివన్నీ ఇండియా నుండి వచ్చేటప్పుడు తెచ్చుకోండి. సల్లమిరపకాయలు కూడా ఇండియన్ షాప్లలో దొరుకుతాయి, కానీ సాల్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇండియా నుండి వచ్చేటప్పుడే మంచిగా తీసుకొచ్చుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పచ్చళ్ళు. పచ్చళ్ళు కూడా ఇక్కడ దొరుకుతాయి, కానీ మన దగ్గర పెట్టినట్టు మాత్రం అస్సలు ఉండవు, అంత మంచిగా అయితే ఉండవు. ఇక్కడ కూడా డ్రమ్ స్టిక్ పికిల్ అని చెప్పేసి మ్యాంగో పికిల్, తుర్మింది అలాంటివి దొరుకుతాయి, కానీ ఎంతైనా మన ఇండియాలో పెట్టినట్టు ఉండవు కదా, అందుకని చెప్పేసి ఇండియా నుండి వచ్చేటప్పుడే మంచిగా పచ్చళ్ళు కూడా తెచ్చుకోండి. అలాగే పొడులు అంటే సాంబార్లలో వేసుకుంటారు కదా, పొడులు అండ్ ఇడ్లీ పౌడర్ అని చెప్పేసి, సాంబార్ పౌడర్ అని చెప్పేసి అట్లాంటి పొడులు ఉంటాయి కదా, అట్లాంటి పొడులు కూడా మీకు కావాలంటే ఇండియా నుండి తీసేసుకొచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి. నెయ్యి ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే
ఇండియా నుండే తెచ్చుకోండి. నెయ్యి వచ్చేసి ఇక్కడ అంత బాగుండదు, అది కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు ఎక్కువగా యూజ్ చేస్తాము, మేము ఎక్కువగా యూజ్ చేస్తాము, మాకు పక్కా కావాలి, పక్కా కావాలి, టేస్ట్ బాగుండాలి, ఫ్లేవర్ బాగుండాలి అంటే మాత్రం ఇండియా నుండి తీసుకొచ్చుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బటర్స్తో కూడా ఘీ చేసుకోవచ్చు, అది కూడా ఈజీగా చేసుకోవచ్చు బటర్స్ తోటి. మీకు కావాలంటే ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం పసుపు. కారం పసుపు అయితే పక్కాగా తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ అస్సలు బాగుండదు. కారం ఉంటే కలర్ ఉండదు, కలర్ ఉంటే కారం ఉండదు. కాబట్టి మీరు ఇండియా నుండి వచ్చేటప్పుడే కారం పసుపు అయితే తీసుకొచ్చుకోండి. నేనైతే ఇండియాకి వెళ్తే పక్కాగా కారం పసుపు అయితే తీసుకొచ్చుకుంటాను. మీకు ఇష్టం ఉంటే కాదు, పక్కా కారం పసుపు అయితే తీసుకొచ్చుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి చింతపండు. చింతపండు ఇక్కడ కూడా దొరుకుతుంది, కానీ మన ఇండియాలో ఉన్నట్టు మాత్రం అస్సలు ఉండదు. చింతపండు కూడా తెచ్చుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కర్రీస్లలో మసాలాలు ఏంది, అసలు కర్రీస్ ప్రిపేర్ చేయరు కదా, మసాలాలు కావాలి అనుకుంటే కూడా ఇండియా నుండే తీసుకొచ్చుకోండి. ఇక్కడ కూడా అన్ని మసాలాలు దొరుకుతాయి, లైక్ ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ అన్నీ దొరుకుతాయి, కానీ ఇంట్లో చేసినట్టయితే అసలు ఉండవు కదా. అండ్ 100 grams వచ్చేసి 100 rupees అట్లా ఉంటుంది. కాబట్టి ఇవి పొడులు కూడా మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని అవి కూడా తీసుకొచ్చుకోండి. అలాగే ఫుడ్ చేసుకోవడానికి మీరు వచ్చిన కొత్తలో కొంచెం కష్టం అవుతుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్ అయ్యి షాప్స్ ఎక్కడున్నాయి అని చూసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. అందుకని చెప్పేసి ఎమర్జెన్సీగా వండుకోవడానికి ఏమేమి ఐటమ్స్ యూజ్ అవుతాయో అవన్నీ కొని తెచ్చుకుంటే చాలా బెటర్ అవుతుంది. అండ్ కిడ్స్ కేటగిరీలో అయితే ఇండియన్ వేర్ అయితే తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ దొరకదు కదా. పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకొచ్చుకోండి, ఇక్కడైతే అసలు దొరకవు. ప్రిన్సెస్ ఫ్రాక్స్, మా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళైతే ఊరికే ప్రిన్సెస్ ఫ్రాక్స్ అని చెప్పేసి అడుగుతుంటారు, అవైతే ఇక్కడ ఎక్కువ దొరకవు. ఒకవేళ దొరికినా చాలా కాస్ట్ అయితే ఉంటుంది, లైక్ 30 euros 40 euros అలా అయితే ఉంటుంది. కాబట్టి మంచిగా మన దగ్గర అయితే చాలా బాగా దొరుకుతాయి కదా, తీసుకొచ్చుకోండి. అలాగే ఇక్కడ టాప్స్, జీన్స్లు పిల్లలకైతే చాలా మోడల్స్ అయితే ఉంటాయి, కలర్స్ అయితే ఎక్కువ ఉండవు, ఎక్కువ పింక్ అని చెప్పేసి పింకే ఉంటుంది. కాబట్టి అక్కడ నుండి వచ్చేటప్పుడు కొన్ని క్లాత్స్ కూడా తీసుకొచ్చుకోండి. అలాగే ఎమర్జెన్సీగా యూజ్ చేసుకోవడానికి కొన్ని టాయ్స్, చిన్న పిల్లవాళ్ళు ఉంటే ఉగ్గు, చిన్న బేబీస్కి అయితే ఉగ్గు తినిపిస్తుంటారు కదా, ఇక్కడికి వచ్చినాక ప్రిపేర్ చేసుకోవాలన్నా అవన్నీ ఐటమ్స్ దొరకాలన్నా చాలా కష్టం అవుతుంది కదా. అందుకని చెప్పేసి ఒక 6 months అలా సరిపడినంత ఉగ్గు కూడా చేసుకొని తీసుకొచ్చుకుంటే బెటరు. చిన్న బేబీస్కి వచ్చేసి వుడ్వర్స్ తాపుతుంటారు కదా, ఆ వుడ్వర్స్ ఏమైనా మీరు తాపుతున్నట్టయితే అది కూడా తీసుకొచ్చుకోండి, ఇక్కడైతే అసలు దొరకదు. చిన్న బేబీస్కి కాటుక, దిష్టి తగలకుండా పెడుతుంటారు కదా, కాటుక కూడా తీసుకొచ్చుకోండి. కిడ్స్కి ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నట్టయితే అవి కూడా తీసుకొచ్చుకుంటే బెటరు. ఇలా కిడ్స్కి బేబీస్కి ఎమర్జెన్సీగా ఏమైనా ఐటమ్స్ అవసరం ఉంటే అవి అక్కడ నుండే తీసుకొచ్చుకుంటే బెటరు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్ అయ్యి అన్నీ చూసుకునేంతవరకు టైం పడుతుంది కాబట్టి కిడ్స్కి పక్క అన్నీ అవసరం ఉంటాయి కాబట్టి అవి ముందుగానే ప్రిపేర్ చేసుకొని తీసేసుకొచ్చుకుంటే బెటరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్. రోజు మీరు యూజ్ చేసే మెడిసిన్స్ ఏమైనా ఉంటే అవి పక్క తీసుకొచ్చుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు డాక్టర్స్ని చూసుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికేలోపు చాలా కష్టం అవుతుంది. ఇక్కడ వచ్చేసి డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడము చాలా కష్టము, 1 month పడుతుండొచ్చు, 6 months పడుతుండొచ్చు, 1 year కూడా పడుతుండొచ్చు, చాలా లేట్ అయితే దొరుకుతుంది ఇక్కడ అపాయింట్మెంట్. కాబట్టి మీరు ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నట్టయితే అవి పక్కాగా తీసుకొచ్చుకోండి. మీరు యూజ్ చేసే మెడిసిన్స్ విత్ ప్రిస్క్రిప్షన్తో పాటు తీసుకొచ్చుకుంటే బెటరు. అలాగే యాంటీబయాటిక్స్, పారాసిటమాల్, విక్స్, జెండు బాము, దిందాదిలిస్మాత్ అయితే తీసుకొచ్చుకోండి. అలాగే నోస్ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్ అలాంటివి కూడా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చుకోండి. మెడిసిన్కి సంబంధించి అయితే మీకు కావాల్సినవి మటుకు అన్నీ పెట్టుకోండి, ఇక్కడైతే అసలు దొరకవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుటెన్సిల్స్. ఫస్ట్ అయితే అందరూ తీసుకునేది ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ ఇక్కడ ఎక్కువగా దొరకదు, ఒకవేళ దొరికినా మాత్రం చాలా కాస్ట్ అయితే ఉంటుంది. మీకు ఆన్లైన్ డిస్క్రిప్షన్లో ఆన్లైన్ లింక్ పెడతాను, ఒకసారి అందులో చూడండి రేట్స్ వచ్చేసి ఎలా ఉంటాయో. ప్రెషర్ కుక్కర్ అయితే పక్కాగా తెచ్చుకోండి. అండ్ మిక్సీ వచ్చేసి
మిక్సీ అయితే పక్క, ఇక్కడ హ్యాండ్ మిక్సర్ దొరుకుతుంది కానీ వాటితో పొడులు అండ్ ప్యూరీసే చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా, కాబట్టి ఎక్స్ట్రా బ్లేడ్స్ అలాంటివన్నీ అయితే దాంతోపాటు తీసుకొచ్చుకోండి. అలాగే రైస్ కుక్కర్ కూడా, మీరు రైస్ కుక్కర్లో వండుకునే పని అయితే రైస్ కుక్కర్ తీసుకొచ్చుకోండి. అలాగే పోపుల పిట్ట, పోపుల పిట్ట కూడా మీకు అవసరం అనుకుంటే తీసుకొచ్చుకోండి. నాకైతే అంత ఏమవసరం లేదు, ఇక్కడ దొరకదు కాబట్టి మీకు చెప్తున్నాను. పోపుల పెట్ట అయితే అంత ఎమర్జెన్సీ అంత అవసరం ఉన్న అదైతే ఏం కాదు, నార్మల్ బాటిల్స్లలో కూడా పోసుకోవచ్చు కాబట్టి అది ఓకే, మీకు కావాలంటే తీసుకొచ్చుకోండి లేదా స్కిప్ చేసేయండి, అది కూడా ఇక్కడ దొరకదు. అలాగే రోలు, ఏమైనా లైట్ వెయిట్లో ఉన్న రోల్స్ ఉంటాయి కదా చిన్నవి బుడ్డివి, నార్మల్గా ఇట్లా అల్లం లాంటివి చిన్న చిన్నవి దంచుకోవడానికి, అలాంటిది ఏమైనా మీకు కావాలి అనుకుంటే రోల్ కూడా తీసుకొచ్చుకోండి. ఇక్కడ దొరుకుతాయి కానీ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ దొరకవు, ఒకవేళ దొరికినా కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎమర్జెన్సీగా ఊరికే మనం మిక్సీ తీసే పని లేకుండా ఎమర్జెన్సీగా ఏమైనా దంచుకోవడానికి లైట్ వెయిట్లో రోల్ ఏమైనా దొరికితే అది తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి చపాతి కర్ర అండ్ స్టూల్. ఇక్కడ వచ్చేసి కర్ర దొరుకుతుంది కానీ స్టూల్ దొరకదు. కర్ర ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ తెచ్చుకుంటే బెటర్, స్టూల్ అయితే ఇక్కడ దొరకదు. చాలామంది అయితే కిచెన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి చపాతి చేస్తుంటారు, నేను కూడా అలాగే చేస్తుంటారు. స్టూల్ వచ్చేసి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, కర్ర అయితే కంపల్సరీ. అలాగే అప్పలు, అప్పుడప్పుడు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అప్పలు మురుకులు చేసుకోవాలనిపిస్తుంది కదా, అవి చేసుకోవడానికి పీటలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చుకోండి, ఇక్కడ దొరకవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టిక్ కడాయిలో మీరు ఏమైనా కుకింగ్ చేసుకోవాలనుకుంటే నాన్ స్టిక్ కడాయి కూడా ఒకటి తీసుకొచ్చుకోండి. ఇక్కడైతే నాన్ స్టిక్వి చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి నాన్ స్టిక్ కడాయి కూడా తీసుకొచ్చుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పూన్లు, గరిటెలు అలాంటివి ఉంటాయి కదా, ఒకటి రెండు తీసుకొచ్చుకుంటే బెటర్, ఎమర్జెన్సీగా యూజ్ అవుతాయి, తర్వాత మీరు కొంచెం సెటిల్ అయిన తర్వాత మెల్లిగా కొనుక్కోవచ్చు. స్పూన్లు గరిటెలు అవి అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి కాబట్టి మీ ఒకటి రెండు తీసుకొచ్చుకొని తర్వాత మీకు సెటిల్ అయిన తర్వాత కొనుక్కొని షాపింగ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి దోశ పెంక, దోశలు బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ చేసుకునే పని అయితే దోశ పెంక కూడా పక్కగా తీసుకొచ్చుకోండి. నేను ఇక్కడ చాలా షాపులలో దొరికాను దోశ పెంక కోసము, ఒక దగ్గర అయితే చూశాను తీసుకున్నాను కూడా ఎమర్జెన్సీకి అవసరం ఉందని చెప్పేసి. 16 సెంటీమీటర్స్ది దాదాపు 2500 రూపీస్ అలా పడింది నాకు కాబట్టి దోశ పెంక కూడా తీసుకొచ్చుకుంటే బెటరు. అలాగే ఇడ్లీ ప్లేట్స్ కూడా రైస్ కుక్కర్తో పాటు వస్తాయి కదా, అలాంటివి తీసుకొచ్చుకుంటే మనకి ఎక్స్ట్రా వెయిట్ లేకుండా ఉంటుంది. ఇడ్లీ ప్లేట్కి వేరే బౌల్ సపరేట్గా తీసుకోకుండా వెయిట్ తక్కువ అవుతుంది కాబట్టి రైస్ కుక్కర్లో వచ్చే ఇడ్లీ ప్లేట్ని తీసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గుంత పొంగనాలు చేసుకోవడానికి ప్యాన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంబార్ లాంటివి చేసుకోవడానికి స్టీల్ బౌల్స్ కావాలి కదా, అలాంటివి స్టీల్ బౌల్స్ ఏమైనా ఒకటి రెండు తీసుకొచ్చుకోండి. అలాగే ఎమర్జెన్సీగా మీరు షాప్లోకి వెళ్ళి కొనుక్కోలేరు ఎమర్జెన్సీలో కాబట్టి నైఫ్ అలాంటివి, స్పూన్స్, చెక్క స్పూన్స్ ఏమైనా ఉంటే అలాంటివి కొన్ని ఏమైనా తీసుకొచ్చుకోండి. అండ్ స్టీల్ ప్లేట్స్ అండ్ స్టీల్ గ్లాసులు, కొంతమందికి టీ తాగడం అలవాటు ఉన్న వాళ్ళు స్టీల్ గ్లాసులలో టీ తాగుతుంటారు కదా, స్టీల్ గ్లాసులు అయితే ఇక్కడ దొరకవు కాబట్టి చిన్న చిన్న స్టీల్ గ్లాసులు, అలాగే అన్నం తినడానికి అని చెప్పేసి స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇక్కడైతే ఎక్కువ శాతం సిరమిక్ లాంటివి దొరుకుతాయి. మీరు ఇండియా స్టీల్ ప్లేట్లో తినే వాళ్ళనుకుంటే స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసులు అలాంటివి తీసుకొచ్చుకుంటే బెటరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ తాగే వాళ్ళైతే వస్తాం కదా, అది కూడా ఒకటి తీసుకొచ్చుకోండి, ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే మెష్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి, మనం దాంతోపాటు చాయ్ వడబోస్తే చాయ్ పత్తా అనేది మొత్తం గ్లాస్లోనే పడిపోతుంది కాబట్టి ఇండియా నుండి వచ్చేటప్పుడే టీ వడబోసేది అదొకటి తీసుకొచ్చుకోండి. అలాగే రైస్ చెరుగుతాం కదా, చిన్న చాట అలాంటివి అయితే ఇక్కడ ఏమీ దొరకవు, అదొకటి తీసుకొచ్చుకోండి. ఇలా నాకు తెలిసినంత మటుకైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కిచెన్ యుటెన్సిల్స్లో. నాకు ఇంకేమైనా గుర్తుకొస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. వచ్చేసి పూజా సామాగ్రి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ తీసుకొచ్చుకోండి. ఇక్కడ అగరబత్తులు అయితే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్మెల్ ఇష్టం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన అగరబత్తులు ఏమైనా ఉంటే అవి తీసుకొచ్చుకోండి. అలాగే హారతి కర్పూరము, ధూపము, అగరబత్తీలు, కుంకుమ, పసుపు, అలాగే ఇంకేమైనా పూజకు సంబంధించిన ఐటమ్స్ ఇంకేమైనా ఉంటే అవి అయితే పక్కాగా తీసుకొచ్చుకోండి. ఫోటో ఫ్రేమ్స్
దేవుడి ఫోటో ఫ్రేమ్స్ వాళ్ళ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అలాంటివి కూడా తీసుకొచ్చుకోండి. దేవుడి విగ్రహాలు ఫొటోస్ అంటే ఇక్కడ అసలు దొరకవు కాబట్టి అవి కూడా తీసుకొచ్చుకోండి. అలాగే ఫెస్టివల్స్ అప్పుడు అంటే శివరాత్రి అప్పుడు, కార్తీక పౌర్ణమి అప్పుడు, వినాయక చవితికి, శివరాత్రికి పూజ చేసుకోవడానికి చిన్న చిన్న విగ్రహాలు దేవుడివి కావాలి కదా, అందుకని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చుకోండి. ఇక్కడైతే అసలు దొరకవు, చిన్న చిన్నవి తీసుకొచ్చుకోండి. లైట్ వెయిట్లో మీకు ఎక్కువగా ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉండదు, ఇవన్నీ పెట్టుకునే లోపే వెయిట్ అయిపోతుంది కాబట్టి చిన్న చిన్నవి లైట్ వెయిట్లో ఉన్న విగ్రహాలు ఏమైనా ఉంటే తీసుకొచ్చుకోండి. అలాగే ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా దేవుడికి సంబంధించినవి, అలా అవి తీసుకొచ్చుకోండి. పూజకి సంబంధించిన సామాగ్రి అయితే అన్నీ తీసుకొచ్చుకోండి. నాకైతే ఇప్పటికీ కూడా ఏమైనా ఫెస్టివల్స్ టైంలో పూజలు చేసుకోవాలి అనుకుంటే చాలా కష్టం అవుతుంది, కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి కొన్ని ఐటమ్స్ దొరకవు, అందుకని చెప్పేసి మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్స్. కాస్మెటిక్స్కి సంబంధించి చిన్నపిల్లల్ని ఎక్కువగా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్కువగా రెడీ చేస్తుంటారు కదా, కలర్ తిలకాలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చుకోండి. అలాగే స్టిక్కర్స్, తిలకము, సున్నిపిండి అయితే ఇక్కడ అసలు దొరకదు, బాత్ పౌడర్స్, కోంబు, స్పెసిఫిక్గా ఏమైనా కోమ్స్ కావాలి అనుకుంటే అలాంటి కోమ్స్ తీసుకొచ్చుకోండి. అలాగే కోకోనట్ ఆయిల్ కూడా చాలా కాస్ట్ అయితే ఉంటుంది, మీరు నార్మల్గా జర్మనీ స్టోర్ది యూస్ చేస్తాను అంటే యూస్ చేసుకోవచ్చు, కానీ మన ఇండియన్ స్టోర్లో కోకోనట్ పారాషూట్ ఉంటుంది కదా అదే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, చిన్న డబ్బా 6-7 యూరోస్ అలా ఉంటుంది. కాబట్టి కోకోనట్ ఆయిల్, స్టిక్కర్స్, తిలకము, పిల్లలకి యూస్ చేసుకోవడానికి తిలకాలు ఉంటాయి కదా కలర్ కలర్వి అవి, అలాగే బాత్ పౌడర్స్ ఏమైనా యూస్ చేస్తే బాత్ పౌడర్స్, సున్నిపిండి ఇలాంటివన్నీ తీసుకొచ్చుకోండి. ఇంకా కాస్మెటిక్లో వచ్చేసి మేకప్ ఐటమ్స్ అయితే ఇక్కడ అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ కొనుక్కోవడం బెటర్ మేకప్ ఐటమ్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెడ్స్ ఎవరైనా యూస్ చేస్తున్నట్టయితే ఇండియా నుండే తీసుకొచ్చుకోండి, స్పేర్గా ఒకటి రెండు తీసుకొచ్చుకుంటే బెటరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ కుక్కర్కి, మిక్సీకి యూస్ చేసుకోవడానికి యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్ తీసుకొచ్చుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే సాకెట్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఒక అడాప్టర్ అయితే తీసుకొచ్చుకోండి. హోమ్ కేటగిరీకి వస్తే బెడ్షీట్స్, ఇక్కడ కాటన్వి ఎక్కువగా దొరకదు కాబట్టి ఇండియా నుండి వచ్చేటప్పుడే 2-3 pairs కాటన్ బెడ్షీట్స్ తీసుకొచ్చుకోండి. అలాగే కాటన్ టవల్స్ కూడా ఇక్కడ దొరకవు, ఇక్కడ టవల్స్ వచ్చేసి ఇక్కడ చాలా దొబ్బుగా ఉంటాయి, సన్నవి కావాలి అనుకుంటే ఇక్కడ దొరకవు కాబట్టి వచ్చేటప్పుడే 2-3 towels కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చుకోండి బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీపురు కట్ట, ఎవరైనా వ్యాక్యూమ్ ఆడడం ఇష్టం లేకపోయినా చీపురు కట్టని యూస్ చేస్తారు కదా, చీపురు కట్ట ఒకటి రెండు తీసుకొచ్చుకోండి. ఇక్కడైతే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఒక చీపురు కట్ట వచ్చేసి 1500 ఉంటుంది, మన ఇండియాలో అయితే 200-300 లోపు దొరుకుతాయి కదా కాబట్టి చీపురు కట్ట కూడా ఇండియా నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకోండి. చీపురు కట్ట అంటే జాడు, నేను వచ్చేసి చీపురు కట్ట అంటాను. తర్వాత వచ్చేసి కొన్ని కాయిన్స్ అయితే క్యారీ చేయండి, కాయిన్స్ వచ్చేసి ఎమర్జెన్సీగా అంటే ఎయిర్పోర్ట్లలో, రైల్వే స్టేషన్స్లలో ట్రాలీ యూజ్ చేయడానికి కాయిన్స్ కావాలి కదా, కియోస్క్లో, బ్రెడ్ షాప్లలో అలాంటి దగ్గర యూజ్ చేయడానికి కాయిన్స్ కావాలి కాబట్టి కొన్ని కాయిన్స్ని కూడా క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా స్టిచ్చింగ్ చేసుకోవడానికి సూదీలు, బటన్స్, ఉక్కులు, దారం లాంటివి తీసుకొచ్చుకోండి. అలాగే మీరు ఏమైనా స్పెసిఫిక్గా యూజ్ చేస్తాము మేము, మాకు ఇది కావాలి అనుకుంటే అది కూడా తీసుకొచ్చుకోండి బెటరు. ఈ వీడియో అయితే ఇంతే, నేనైతే అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా నాకు గుర్తుకు వస్తే కింద కామెంట్లో పిన్ చేసి పెడతాను. అలాగే జర్మన్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే అది అవసరమా, మీరు చెప్పింది అది అవసరం లేదు ఇక్కడే దొరుకుతుంది అని అంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా గుర్తుకు వస్తే అది నేను చెప్పలేనట్టయితే కూడా కింద కామెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేసి పెడతాను. వచ్చే వాళ్ళకి, ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, వాళ్ళు కూడా ఏం తీసుకొచ్చుకోవాలి ఏం తీసుకొచ్చుకోవద్దు అని చెప్పేసి చూసుకుంటారు కదా. ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.